వెనక దొంగలు లేడే సరేలేదు, మీరు ఫోటో తీసుకోండి, మేము తర్వాత వీడియో ఇస్తాము. గత కొన్ని రోజులుగా మాకు ఈ మోటార్ సైకిల్ దొంగతనాలు జరిగినట్టు కంప్లైంట్స్ వచ్చాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కోడర్ల సిఐ ఆధ్వర్యంలో రాజశేఖర్ రాజు మరియు ఎస్ఎల్ సతీష్ అండ్ శ్యామరాజు మరియు సిబ్బంది విజయ్, ఎల్లయ్య, శ్రీధర్, రాజేష్, సంతోష్, సత్య, వినోద్ వీళ్ళందరూ కలిసి ఒక రెండు టీములుగా చేసి పాత అఫెండర్స్ని, అనుమానాస్పదం తిరుగుతున్న వాళ్ళని కూడా పరిశీలించడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో మాకు కేరళ హై స్కూల్ దగ్గర ఒక అతను అనుమానాస్పదంగా దొరకడం జరిగింది. అతని పేరు గట్ల నాగరాజు, 21 సంవత్సరాలు. సో ఈయనని అదుపులో తీసుకుని విచారిస్తే ఇంకొక ఇద్దరు మైనర్లు, సో గట్ల నాగరాజు మెయిన్ అండ్ ఇంకో ఇద్దరు మైనర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు డిస్క్లోజ్ చేయరాదు. సో వాళ్ళు ఈ ముగ్గురు కలిపి ఎక్కడైతే హైవేల దగ్గర పార్కింగ్ ప్లేస్లలో, బస్టాండ్స్లలో ఉన్న లాక్ అయిన వెహికల్స్ అన్నింటినీ, అంటే హ్యాండిల్ లాక్ అయిన వెహికల్స్ అన్నింటినీ కూడా వాళ్ళు డూప్లికేట్ కీతో లేదంటే దాన్ని మెకానికల్గా అన్లాక్ చేయించి సో దాన్ని దొంగతనం చేయడం జరిగింది. సో ఇలా వీళ్ళు దొంగతనం చేసిన వెహికల్స్ దాదాపు 40 వెహికల్స్, ఈ 40 వెహికల్స్ 40 మోటార్ బైక్స్ను దొంగతనం చేసి, సో వీళ్ళందరికీ కూడా ఒక రిసీవర్ ఉన్నాడు తీసుకునే అతను, ఇక్కడ ఒక మన కోరుట్ల చెందిన హోటల్ చెప్పిన ఎండి ఫజక్ నాకా అని, ఏజ్ 40 ఇయర్స్, ఇతను ఒక 6 మోటార్ సైకిల్ నాకు అమ్మిండు, మరియు ఒక షేక్ నజీర్ అని చెప్పి ఒక స్క్రాప్ డీలర్, ఈ స్క్రాప్ డీలర్ అనిపిస్తే ఈ మన ఏది దొంగతనం చేసిన వెహికల్స్ అన్నింటినీ కూడా స్క్రాప్ లాగా మార్చి అమ్మడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరు కూడా వీళ్ళు దొంగతనం చేసిన వెహికల్స్ అన్నింటినీ కూడా వాళ్ళు తీసుకొని కొందరు స్క్రాప్ చేయడం, కొన్ని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మళ్ళీ అమ్మడం జరుగుతుంది. సో వీటన్నింటిని 40 వెహికల్స్లో కూడా అన్ని మంచి మోడల్, టాప్ మోడల్ వెహికల్స్ ఉన్నాయి, డ్యూక్ అని, పల్సర్ కానీ, బుల్లెట్ వెహికల్స్ కానీ, సో ఇవన్నీ మోటార్ సైకిల్స్ ఉన్నాయి. సో వీటి వాల్యూ ఒక 40 లక్షల దాకా ఉంటుంది. సో ఓన్లీ కోరుట్ల పట్టణమే కాదు, వీళ్ళు నిజామాబాద్, సిర్సిల్ల, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ వీటన్ని చోట్ల కూడా వీళ్ళు ఈ దొంగతనం చేయడం జరిగింది. సో ఇంత మంచి డిటెక్షన్, ఎందుకంటే 40 వెహికల్స్ అంటే మంచి వర్క్, అది చాలా మంచి వర్క్. దొంగతనం చేసి దాన్ని రికవరీ చేసి మళ్ళీ ఒక విక్టిమ్కి ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్, వాళ్ళు కూడా ప్రజల్లో ఒక పోలీస్ ఇమేజ్ అనేది జరుగుతుంది. ఒక మంచి డిటెక్షన్ చేశారు మెట్పల్లి డివిజన్ సబ్ డివిజన్ వారు అండ్ అండర్ డైరెక్షన్ ఆఫ్ సిఐ రాజశేఖర్ రాజు. సో వీటికి వీటిలో చేసిన వీళ్ళంతా సిబ్బంది కూడా, సిఎస్ సతీష్, శ్యామరాజ్, ఎస్ఐలు, విజయ్, ఎల్లయ్య, శ్రీధర్, వినోద్, సత్తయ్య, సంతోష్, రాజేష్, సో వీళ్ళందరూ ఇంత బాగా చేసినందుకు జగిత్యాల జిల్లా పోలీస్ నుండి, ఎస్పీ మేడం సైడ్ నుండి, సో ఫ్రమ్ అవర్ సైడ్ మీ కంగ్రాచులేట్ దమ్ ఫర్ డిటెక్టింగ్ ఎ వెరీ బిగ్ కేస్ ఇన్ 2 వీలర్ క్యాబ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you.
మా పేర్లు రాసిన రాయకరం మా స్టాఫ్ పేర్లు రాయండి కవర్ అయిపోయింది సార్ ఇక్కడ సార్ సరే మేడం సార్